हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल नैनी रोजमान चैनल यंग एवेंजर्स एपिसोड 1 एक्सप्लेन చేయబోతున్నా. కామిక్ ఏకాని సిరీస్ గా చేసి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మరి మీకు యంగ్ ఎవెంజర్స్ టీమ్ లో ఎవరెవరు ఉంటారు అనేది పూర్తిగా తెలియాలంటే నేను రీసెంట్ గా చేసిన వీడియో చూడండి. పైన ఐ కార్డ్స్ లో గానీ ఎండ్ కార్డ్స్ లో గానీ తర్వాత చూసేయండి. ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది డైలీ బీగల్ ఆఫీస్ నుంచి. ఇక్కడ మనం చూస్తాం జే జోనా జెమిసన్, ఇంకా జెసికా జోన్స్, ఇంకా డైలీ బీగల్ సెక్రటరీ. జే జోనా జెమిసన్ అంటున్నాడు, నిన్న రాత్రి ఒక సంఘటన జరిగింది. ఒక హోటల్లో మంటలాంచుకుంటే అక్కడికి కొంతమంది పిల్లలు వచ్చి అందరినీ కాపాడారు. వాళ్ళకి అర్థం ఎవెంజర్స్ లా పవర్స్ ఉన్నాయి. ఒక పిల్లాడికి ఏమో తోర్ల లైట్నింగ్ పవర్స్ ఉంటాయి, ఇంకో పిల్లాడి దగ్గర ఐరన్ మ్యాన్ లా ఆర్మర్ ఉంది, ఐరన్ మ్యాన్ కన్నా అడ్వాన్స్ కావచ్చు. ఇంకో పిల్లాడేమో హల్క్ లానే ఉన్నాడు కానీ హల్క్ అంత కోపం లేదు. మరో పిల్లాడు క్యాప్టెన్ అమెరికాలో ఉన్నాడు కానీ క్యాప్టెన్ అమెరికా డ్రెస్ అయితే లేదు, అది బకీ బాన్స్ అంటాడు. ఇప్పుడే డైలీ బ్యూగల్ సెక్రటరీ, నిన్న నైట్ నేను అక్కడే ఉన్నాను. ఆ లెఫ్టినెంట్ అమెరికాని నేను ఎన్నిసార్లు ఏ క్వశ్చన్స్ అడిగినా తను తప్పుకో తప్పుకో అని తప్ప ఏ సమాధానం చెప్పలేదు అంటుంది. అప్పుడు జెసికా అంటుంది, వాళ్ళు మంటలు నార్పే పనిలో ఉంటే నీ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఎలా చేస్తారంట. ఆ తర్వాత జేజోనా జేమ్సన్ తో, జేజోనా జేమ్సన్ అసలు నువ్వు మాకు ఇదంతా చెప్పడానికి ఉద్దేశం ఏంటి, ఎందుకు మాకు ఇదంతా చెప్తున్నావు అని అడుగుతుంది. నా ఉద్దేశం ఒకటే, వీళ్ళెవరో ఎవరికి తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, అసలు వీళ్ళకి ఇలా యంగ్ అవెంజర్స్ అని పేరు పెట్టుకునే హక్కు ఎవరు ఇచ్చారో తెలియదు. ఇదంతా మనం కనిపెట్టాలి అంటుంటే అప్పుడే డైలీ బ్యూగల్ సెక్రటరీ జోనా వాళ్ళకి ఆ పేరు పెట్టింది నేనే, వాళ్ళు అవెంజర్స్ తో చాలా సిమిలర్ గా ఉన్నారు అని. ఇంకా అది మన పేపర్ లో వేశాను, దాని వెనక వీళ్ళెవరు అని క్వశ్చన్ మార్క్ కూడా ఇచ్చా, అది కొంచెం నువ్వు చూసుకొని మాట్లాడని చెప్తుంది. తర్వాత జేజోనా జేమ్సన్ డౌట్ తో వీళ్ళేమైనా అవెంజర్స్ సైడ్ కిక్, అవెంజర్స్ డిసేబుల్ అయ్యాక వీళ్ళు అవెంజర్స్ రెడీ చేస్తూ ఉండొచ్చా వీళ్ళని అంటాడు. అప్పుడు జెసికా అవెంజర్స్ డిసేబుల్ అయిన దగ్గర నుంచి ఏమి చేయట్లేదు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప ఇంకే టీమ్ ని రెడీ చేయట్లేదు అంటుంది. అప్పుడు డైలీ బ్యూగల్ సెక్రటరీ, ఇది నీకెలా తెలుసు, వాళ్ళని అవెంజర్స్ ట్రైన్ చేయట్లేదని నేను ఒక అందాజాతో చెప్పాను అంటే, కాదు కాదు అది కాదు, అవెంజర్స్ డిజేబుల్ అయ్యాక ఏం చేయట్లేదని, అంటే నువ్వు ఒక అవెంజర్ వేనా అని అడుగుతుంది. అవును కానీ ఇప్పుడు కాదు, క్యాప్టెన్ అమెరికాతో కూడా కలిసి పనిచేసేదాన్ని, అప్పుడు క్యాప్టెన్ అమెరికాని కలుస్తూ ఉండేవాడిని అంటే, కానీ ఇప్పుడు నాకు అవెంజర్స్ కి ఏం సంబంధం లేదు, కేవలం నా బాయ్ ఫ్రెండ్ లూక్ కేజ్ కి మాత్రమే అవెంజర్స్ తో సంబంధం ఉంది అని చెప్తుంది. అయితే సరే మీరిద్దరు వెళ్ళండి, రేపు న్యూస్ పేపర్ వచ్చేలోపు వీళ్ళు ఎవరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు అని కనిపెట్టండి అని చెప్తాడు జేజోనా జేమ్సన్. అప్పుడు జెసికా నేను వీళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వగలను అంటుంది. నీ బాయ్ ఫ్రెండ్ లుకేజ్ అడుగు, లేకపోతే క్యాప్టెన్ అమెరికానైనా కాంటాక్ట్ చేయి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, వీళ్ళెవరో నాకు తెలియాలి అంటాడు. ఇప్పుడు డైలీ బ్యూగల్ సెక్రటరీ ఇంకా జెసికా జోన్స్ బయటకు వస్తూ మాట్లాడుకుంటూ ఉండగానే వీళ్ళ గురించి అప్పుడే ఐరన్ మ్యాన్ ఇంకా క్యాప్టెన్ అమెరికా అక్కడికి వచ్చేస్తారు. జెసికా వాళ్ళని చూడగానే నేను ఇక్కడ ఉన్నానని మీకు ఎలా తెలుసు, మీరు నా కోసమే వచ్చారనుకుంటా, మీకు అసలు ఎవరు చెప్పారు నేను ఇక్కడ ఉన్నానని లూకేజ్ అంటుంది. ఓన్లే గాని నువ్వు తొందరగా పోదా అని ఐరన్ మ్యాన్ తన ఒక బిల్డింగ్ బైక్ తీసుకెళ్లిపోతాడు, తన్ని క్యాప్టెన్ ని కూడా. అక్కడ మనం చూస్తాం వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు. జెసికా అడుగుతుంది అసలు వీళ్ళెవరు, మీరే వీళ్ళని ట్రైన్ చేస్తున్నారా అసలు ఏంటి అని. వీళ్ళెవరో మాకు తెలీదు, మేము న్యూస్ పేపర్ లోనే వచ్చింది కాబట్టి నీకేమైనా తెలిసేమో అని నేను కలవడానికి వచ్చామంటాడు ఐరన్ మ్యాన్. నాకు తెలీదు కానీ మీకు తెలుసా క్యాప్టెన్, అతను బకీ డ్రెస్ వేసుకొని ఉన్నాడు, మీకు దీని గురించి ఏమైనా తెలుసా అంటుంది. ఆ నాకు తెలుసు కానీ బకీ డ్రెస్ అతనికి ఎవరు ఇచ్చారనేది నాకు తెలీదు, కానీ నేను బకీకి అయినట్టు అతనికి అయితే ఈసారి కానుగా తెలుసుకోలేదు, అతనికే కాదు ఇంకెవరికి కూడా. బకీ చనిపోయేటప్పుడు నేను చూస్తూనే ఉన్నాను కానీ ఏం
ఏమీ చేయలేకపోయాక నేను ఈసారి అలా ఉండదలుచుకోలేదు అంటాడు కెప్టెన్. ఇప్పుడే జెసికా వీళ్ళు ఎక్కడుండే అవకాశం ఉంది, ఒకవేళ అవెంజర్స్ పాత మంచిందనా, ఇప్పుడు దాన్ని ఎవరు యూజ్ చేయట్లేదుగా, ఒకవేళ అక్కడే ఉన్నా ఉండొచ్చా అంటుంది. అప్పుడు టోనీ లేదు లేదు అవకాశం లేదు, అక్కడ ఎవరైనా ఉంటే మాకు తెలిసిపోతుంది అన్నమాట అక్కడున్న సెక్యూరిటీ సిస్టమ్ ద్వారా అంటాడు. సరే అయితే నీకు ఏదైనా తెలిస్తే మాకు చెప్పు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు జెసికా నేను మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి అని అడగగానే నీ బాయ్ ఫ్రెండ్ అడుగు అంటారు. ఆ తర్వాత మనం చూస్తాం ఒక చర్చిలో పెళ్లి జరుగుతూ ఉంటే అక్కడ కొంతమంది టెర్రరిస్టులు వచ్చి అందరినీ కిడ్నాప్ చేస్తారు. అక్కడ పోలీసుల బిల్డింగ్ చుట్టూ ఉంటారు. అయితే ఆ టెర్రరిస్టులు పోలీసుల ద్వారా వాళ్ళ డిమాండ్స్ ని తీర్చుకుంటారు. ఆ పెళ్లి వాళ్ళలోనే అక్కడ కేట్ అనే అమ్మాయి ఉంటుంది. తను మనం ఇంత మంది ఉన్నాం, వీళ్ళు జస్ట్ 5 వీళ్ళని మనం ఏం చేయలేమా అంటుంది. అప్పుడే అక్కడ ఉన్న ఒక టెర్రరిస్ట్ మీరు తలుచుకుంటే మమ్మల్ని ఏమైనా చేయగలరు, కానీ మా దగ్గర గన్స్ ఉన్నాయి, మీరు కామ్ గా ఉంటే మీకే మంచిది అంటాడు. అప్పుడే అక్కడికి యంగ్ అవెంజర్స్ వస్తారు, అందరిని కొడుతూ ఉంటారు. ఐరన్ మ్యాన్ లా సూట్ ఉన్న అబ్బాయి పేరు ఐరన్ లాడ్. తను తన మ్యాగ్నెటిక్ పవర్ తో అందరి దగ్గర ఉన్న వెపన్స్ ని తీసుకుంటాడు. తోర్లా ఉన్న అబ్బాయి వికన్, తను తన థండర్ పవర్స్ తో అందరిని కొడుతూ ఉంటాడు. హల్క్ లా ఉన్న అబ్బాయి పేరు హల్క్లీ, తను అందరిని చాలా ఈజీగా ఓడిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ కెప్టెన్ అమెరికా లో సూట్ అప్పై ఉన్న పేట్రియాట్ అనే అబ్బాయి ఒకరిని కొడుతూ ఉండగానే ఇందాక మనం చూసిన కేట్ అనే అమ్మాయి అక్కడ పడిపోయిన గన్ ని తీసుకోవడానికి వెళ్తుంది. అప్పుడే తన్ని పట్టుకొని ఆ టెర్రరిస్ట్ మమ్మల్ని వదిలేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి లేకపోతే వీళ్ళందరినీ చంపేస్తాం అంటారు. ఆ తర్వాత కొద్దిసేపటికి యంగ్ అవెంజర్స్ అందరూ కూడా చిక్కుపోతారు. కానీ కేట్ తనకి స్కిల్స్ రావడం వల్ల ఆ దొంగ చేతిలో నుంచి తప్పించుకుంటుంది. ఆ తర్వాత యంగ్ అవెంజర్స్ వాళ్ళందరినీ కొట్టి అక్కడి నుంచి బయటకు వచ్చి అందరినీ లోపల నుంచి కాపాడుతూ ఉంటారు. ఇప్పుడే అక్కడికి జెసికా ఇంకా డైలీ బ్యూగల్ సెక్రటరీ కూడా వచ్చారు. చూస్తారు ఏం క్వశ్చన్ అడిగినా వాళ్ళు ఆన్సర్ ఇవ్వకుండా వెళ్ళిపోతారు అక్కడి నుంచి. అప్పుడే జెసికా కెప్టెన్ అమెరికా కాల్ చేస్తుంది. తర్వాత యంగ్ అవెంజర్స్ కొంచెం దూరం వచ్చాక ఐరన్ లాడ్ పేట్రియాట్ ని ఎత్తుకొని తీసుకురావడం వల్ల తన ఆర్మర్ తో వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. నన్ను దించు ఐరన్ లాడ్, తొందరగా నన్ను దించు అని. అప్పుడు ఐరన్ లాడ్, గాయస్ గొడవ ఆపి ముందు ఇది ఆలోచించండి, నార్మల్ మనుషులు 5 గన్స్ తో వస్తేనే మనం అడ్డుకోలేకపోయాం, మన రియల్ ఎనిమి మనకి ఎదురు పడితే మనం ఏం చేస్తాం అంటాడు. నాకు అనిపించట్లేదు తను వస్తాడని పేట్రియాట్. తను వచ్చినప్పుడు చూసుకుందాం లే అంటాడు పేట్రియాట్. ఇప్పుడు తను ఖచ్చితంగా వచ్చి తీర్చాడు, అందుకనే తన అందరూ కాంగ్ ది క్యాంగర్ అంటారు. తర్వాత పేట్రియాట్ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మిగతా వాళ్ళు కూడా ఏదో ఒక పని ఉందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఐరన్ లాడ్ అవెంజర్స్ పాత మెన్షన్ కి వెళ్తాడు. అప్పుడే మనకు అర్థం అవుతుంది వాళ్ళు ఉండేది అక్కడే అని. అలా ఐరన్ లాడ్ లోపలి వెళ్ళగానే ఒక సౌండ్ వస్తుంది. ఐరన్ లాడ్ తన వెనక్కి తిరిగి షూట్ చేస్తే అక్కడ ఉంటారు జెసికా జోన్స్, ఇంకా కెప్టెన్ అమెరికా అండ్ ఐరన్ మ్యాన్. ఇప్పుడు టోనీ ఇంకా జెసికా అండ్ కెప్టెన్, అసలు ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, నీకు ఆర్మర్ ఎలా దొరికింది అని అడుగుతూ ఉంటారు. నా ఆర్మర్ ఏనా అని టోనీ అడిగితే, కాదు టోనీ నీ ఆర్మర్ కన్నా అడ్వాన్స్ అంటాడు ఐరన్ లాడ్. ఇప్పుడు టోనీ ఉంటే 1-2 డిఫరెన్స్ ఉంటుందేమో అంతేగా అంటాడు. కానీ ఐరన్ లాడ్ కాదు, మినిమం 100 డిఫరెన్స్ ఉంటుంది అంటాడు. ఇప్పుడు నువ్వెవరు అనగానే ఐరన్ లాడ్ మాస్క్ తీసి, నేనే నతానియల్ రిచర్డ్స్, నేనే క్యాంగ్ అంటాడు. మరి అవెంజర్స్ డేంజరస్ విలన్ అయిన క్యాంగ్ ద కాంక్రర్ కి ఐరన్ లాడ్ కి ఏంటి సంబంధం? ఐరన్ లాడ్ కి టోనీ స్టార్క్ ఆర్మర్ కి 10 డిఫరెన్స్ ఎక్కడిది అనేది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసేయండి, ఈ వీడియోని షేర్ చేసేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.